మన ఈ మధ్యదాకా అమెరికా ఎదుర్కొన్నటువంటి సమస్య ద్రవ్యోల్బణం, అట్లాగే అక్కడ హౌసింగ్ లాంటిది సంక్షోభం. మొన్నే మనం మాట్లాడుకున్నాం, ఒకప్పుడు అమెరికన్ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని 2 సార్లు భారీగా దెబ్బతీసింది. తర్వాత దానికి డాలర్లు ప్రింట్ చేసుకునే అధికారం ఉంది కాబట్టి, చక్కగా డాలర్ల బిజినెస్ ప్రపంచమంతా నడుస్తుంది కాబట్టి మళ్ళీ వేసుకుని బతికేసింది. కానీ ఇప్పటికీ దాదాపుగా $4 ట్రిలియన్ దాకా అప్పులోకి ఉన్నటువంటి పరిస్థితి, అది ఎప్పుడు కొలాప్స్ అవుతుందని. అయితే ఎలక్షన్స్ ముందు కాబట్టి కొన్ని సిస్టమ్స్ సెటరేట్ చేశారు, అందులో ధరల పెరుగుదల నిరోధించారు, అందువలన ద్రవ్యోల్బణం తగ్గింది. మొన్నటిదాకా 2.5-3 దగ్గర నుంచి ఇప్పుడు 1.5 ఆ రేంజ్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి హౌసింగ్లో మొన్నటిదాకా వచ్చినటువంటి ఏదైతే స్టాగ్నేషన్ మళ్ళీ తగ్గిందట, ఇప్పుడు మళ్ళీ హౌసింగ్ పెరుగుతుందట, 9.6% రైజ్ అయిందట ఆగస్టులో, తద్వారా మళ్ళీ పుంజుకుంటోంది అమెరికన్ రియల్ ఎస్టేట్ అన్నటువంటి చెప్తున్నారు.